freezes the card. Now the track is clear. How? ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? That question still remains. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. Am I right? Yes. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. Why? Electromagnetic waves. No. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాలను డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు. అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందున్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గర సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్. సూసన్ జాకబ్. నాకు అర్జెంట్ పని ఉంది. తర్వాత పొద్దుగాని ముందు సార్ దగ్గరికి రా. ఏంటయ్యా, చేయి చూపించినా ఆపకుండా వెళ్తున్నాడు సార్. పైగా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడి నుండి వస్తున్నావా ఈ టైంలో? రైల్వే స్టేషన్ ఉంది సార్. పక్కన నిల్చో. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏయ్ దిగో నడు. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా. ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాడా? బతకాలని ఆశ లేదా? బాబు ఎందుకు లేదండి, నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరిపోతుండే ఒకటి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి అడిగి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందారా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయినండి. వెళ్ళా పక్కన నుంచి. అదేంటి సార్ అన్యాయం సార్? అది ఏ అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రూల్స్ అన్ని ఏంటంటే
రెండు పెగ్గలైనా వీల్లేదు, హెల్మెట్ సీట్ బెల్ట్ కదబాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది, తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కల మీద వెళ్ళాలి, అది అయ్యతే పడుకున్నది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుద్ది. ఏయ్ అచ్చుడు, వెంకీలా ఉన్నాడు. వెంకీ ఏంట్రా, పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఏంట్రా విషయం, హెల్మెట్ లేదనేనా? పాదో 20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసరు బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తాను చూడు. ఏంటి సార్ ప్రాబ్లం, ఆలస్యం చేయకుండా అతను వదిలేండి. నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా, నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నాడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం, రెండు పెగ్గులు కొట్టాను, సారీ. తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చారా? మైండ్ యూర్ వర్డ్స్. మేనమ అలా మాట్లాడతావు ఏంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇలా పక్కన నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకుతాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా? నువ్వు ఇలా రాయ్, నిన్ను కదరా. నన్ను పిలుస్తాడు? హెల్మెట్ లేకుండా ఇలా బండి నడుకోవచ్చా? సరే ఓ పని చెయ్యి, 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను, సరే వెళ్ళు, నా బ్యాగ్ తీసుకుంటాను. సార్ ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి ఇటువయ్యా. ఏ వెంకీ, నేను వస్తున్నాను. ఏ ఒక 5 నిమిషాలు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకేమైనా ఎయిడ్సా? పోనీ పోనీ, ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్. జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు? నేను కోడి కూసే టైంకే వచ్చాను, నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు, త్వరగా కానీ. టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్, ఓ డౌట్ అడగమంటావా? ఏటీఎం ఆపరేట్ చేసేటప్పుడు వచ్చేటివి ఈఎం వేవ్స్, అది డీకోడ్ చేసి డేటా కలెక్ట్ చేయడం సాధ్యమేనా? ఎనీ ఛాన్స్? బ్రిలియంట్. సాధ్యమే కదా, చూసావా నా టాలెంట్. ఐ మీన్ రైట్ ట్రాక్. యా కానీ నిజంగా చెప్పాలంటే, చెప్పాలంటే దొంగనే దీని గురించి అడగాలి. నకరాలు బాగా ఎక్కువయ్యాయి. సర్లే, త్వరగా రెడీ అవ్వు, నన్ను డ్రాప్ చేద్దు కానీ. వచ్చేస్తానుండు. అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నాను. రెండు ప్రీపెయిడ్ కార్డులు దొరికాయని పాప ఆ మాస్టర్ని సందేహించడం అన్యాయం. నీకింకా పోలీస్ బుద్ధి పోలేదనుకుంటా? వాడు పరిచయం అయిన తొలి రోజుల్లోనే వాడు వెనక ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు క్లియర్ అయింది నా డౌట్. డౌట్ కాదు, నింద. సరే, నేను పరిచయం అయినప్పుడు? నువ్వు చాలా అందమైన అమ్మాయివి కదా, ఆ అందగతితో కలిసి జీవితాంతం నడుస్తానని భయం కలిగింది. ప్రస్తుతానికి దొంగ వాసన పసిగట్టు. ఇక నుంచి ఆ దొంగ ఆట కట్ అయినట్టే. సిటీలో ఉన్న అన్ని ఏటీఎం సెంటర్స్ లో ఉన్న కెమెరాస్ ని యాక్టివేట్ చేయమని చెప్పాను. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే కెమెరా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. వాడికి అక్కడ కెమెరా ఉందన్న సంగతి తెలియదు కదా. వెంకటేష్. ఎస్. గ్లోబల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్. అమ్మా నాన్నలు చెన్నైలో సెటిల్ అయ్యారు, స్టేట్స్లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు.
రైట్? నీకెలా తెలుసు? లేదు బాబు, నీ ఫేస్ చూసి చెప్పాను. ఫేస్ చూసి కాదు, భయపడకండి సార్, ఈయన మా నాన్నగారు. క్లాస్ చాలా గొప్పగా చెప్తారని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేనంత గొప్పగా చెప్పున్నట్టయితే అభిరామ్ ఎప్పుడు పాస్ అయి ఉండేది. నేను పాస్ అవడానికి సారీ కష్టపడిన అవసరం లేదు. వస్తానండి. ఓకే, కలుద్దాం. ఓకే సార్, టీషర్ట్ అద్దిరిపోయింది. కార్డు ఇన్సెప్ట్ చేసిన వెంటనే కెమెరా యాక్టివేట్ అవుతుంది, కార్డు రిజెక్ట్ చేయడం లాంటి దృశ్యాలన్నీ రికార్డ్ చేస్తుంది. ఓకే. ఫెలిక్స్, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ నెక్స్ట్. కెమెరా యాక్టివేషన్లో ఉందని తెలిసింది మనకు మాత్రమే, అయినా కూడా వాడు హ్యాకింగ్ చేశాడు. దట్ మీన్స్ వాడు మన మధ్యలోనే ఉన్నాడు. రూపా, వన్స్ అగైన్ దట్ పర్టికులర్ ఇమేజ్. స్టాప్ సుందరం, గెట్ మీ ఏ వాక్యూమ్ క్లిప్. షూర్. మిస్టర్ రాయ్ సార్, మిషన్ లో ఉన్న కెమెరా నుంచి కంప్యూటర్ అవుట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రూపా, ఇన్సర్ట్ యువర్ కార్. ఓకే, నౌ ఎంటర్ యువర్ పెన్, గెట్ సమ్ అమౌంట్. కార్డ్ తీసేనా? నో, వెయిట్. సుందరం సార్, ఈ ఆఫీస్ ముందు ఏటీఎం తప్ప సిటీలో ఉన్న అన్ని ఏటీఎంస్ ని క్లోజ్ డౌన్ చేయించాలి. అలాగే, మేక్ ఇట్ ఫాస్ట్. రూపా, టేక్ ఇట్ ఫర్ మీ, నమ్మి తీరాల్సిందే. ఇది వాడే వెంకీ. నిజంగానా? 100%. దెన్ ఇన్ఫార్మ్ ది పోలీస్ ఫిలిక్స్. బట్ వి హావ్ నో సాలిడ్ ఎవిడెన్స్. ఇట్స్ అప్ టు ది పోలీస్ టు కలెక్ట్ ఎవిడెన్స్. నో. ఏ క్రెడిట్ పోలీసులకు దక్కుతుందని భయపడుతున్నావా? డామ్ యు, ఈ విషయం మనం పోలీసులకు చెప్పాం అనుకో, వాడిని కొట్టైనా నిజం రాబట్టాలి అనుకుంటారు. ఇట్స్ అ సైంటిఫిక్ క్రైమ్. It's solid evidence. I mean, a red hand catch. That's the only way. వాడి కంట కూడా పడని మరో కెమెరా పెట్టాను నా కొడుకే. సుందరం, మిగిలిన కౌంటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు, వచ్చే కస్టమర్లందరికీ చెప్పమని చెప్పు, ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుందని. ఓకే, రైట్. రూపా, నువ్వే చూస్తున్నావు, వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చి పట్టుబడిపోతాడు. ప్లీజ్ నాన్న, డబ్బులు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నేను ఈ బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే, ఈ బ్యాంకులో ఉన్న డబ్బులని నా సొంతం కాదు. దీంతో ఫీజు కట్టేసేయి. ఒక్కతే కూతుర్ని కదా ఇంత పీనేస్తాను. అవును అవును నాన్న, ఫీజు కి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నిన్ను Look.
Sorry, it's not working. Come on, quick. See, Venkatesh Iyer. Venki tana account lo nunchi double teesukunnadu ga. ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి వినండి, చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ ని ప్రేమించాను. నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది నాకు బ్యాడ్ నేమ్ దేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి కిందకు దిగు. ఒక్క నిమిషం.